ఏ నమస్కారం. నా పేరు డాక్టర్ మాడ పుష్పలత. నేను మహబూబ్నగర్ జిల్లా వాసిని. వైద్యో నారాయణో హరి అన్నట్టు అహర్నిశలు కరోనాను అరికట్టడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి, రక్షక భటులకు, పారిశుద్ధ కార్మికులకు హ్యాట్స్ ఆఫ్. నా కవితా శీర్షిక కరోనా భూతం. చైనా దేశంలో పురుడు పోసుకొని మానవ వృక్షాలను కూకటి వేళ్లతో ఎకిలిస్తూ శవాలపై డంకా బజాయిస్తున్నావా? శ్మశాన వాటికలను గోరీలతో ఖాళీ స్థలం లేకుండా హౌస్ఫుల్ బోర్డులను తగిలిస్తున్నావా? ఇటలీ, ఇరాన్లలో మృత్యుఘోషపై శాసనాలు లిఖిస్తున్నావా? కంటికి కనిపించని కరోనా భూతమా? కోవిడ్-19 మహమ్మారివి విశ్వమంతా విస్తరించి నీకు అంతం లేదని వికార చేష్టలతో విర్రవీగుతున్నావా? ఓ కరోనా, చైనా పిశాచమా? కంటికి కనబడని ప్రేతమా? మానవ జాతికి సవాలుగా మారి కంటి మీద కొనుకు చేస్తున్న భయంకర భూతమా? బాంబులు, రక్తపాతాలు లేకుండానే విస్ఫోటాలు సృష్టిస్తున్నావా? గబ్బిలాలను మింగిన గబ్బు దేశంలో పుట్టి దగ్గులతో దడ పుట్టిస్తూ, తుమ్ములతో తృంచేస్తూ, జలుబులతో జబ్బును పెంచి, గొంతులో నొప్పి పుట్టించి, మూత్రపిండాలను మలినం చేసి ప్రాణాలను హరించే ఓ కరోనా, ఎగిరెగిరి పడబోకు. మా భారతీయ వైద్యులు నీకు మరణ శాసనం రాస్తుండ్రు. నీ పీడ విరుగుడుకు కనుగొంటున్నారు వ్యాక్సిన్. త్వరలోనే నీకు మోగుతుంది మరణ మృదంగం. త్వరలోనే నీకు మోగుతుంది మరణ మృదంగం. నీ అంతమే మా పంతంగా సాగిపోతాం మునుముందు. నీ అంతమే మా పంతంగా సాగిపోతాం మునుముందు. కరోనా భూతాన్ని తరిమి కొడదాం, గృహ నిర్బంధాన్ని పాటిద్దాం. కరోనా భూతాన్ని తరిమి కొడదాం, గృహ నిర్బంధాన్ని పాటిద్దాం. ధన్యవాదాలు.